ఫోన్లో ఏం చేస్తున్నావు? అందరికీ ఓ గుడ్ మార్నింగ్ చెప్తున్నా అండి. ఇంట్లో ఉన్న మొగుడి గుడ్ మార్నింగ్ చెప్పవు గానీ ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ఎదవకి గుడ్ మార్నింగ్ చెప్తావు. ఇంతకు ముందు భార్యలు నిద్ర లేవగానే పూజ గదిలో ఉండేవారు, ఇప్పుడు ఫేస్బుక్ లో ఉంటున్నారు. కాలి కట్టినోడి కంటే మీ పిక్ లైక్ చేసినోడు ఇంపార్టెంట్. మీకు చాకరీ చేసే మొగుడి కంటే మీ పోస్ట్ ని షేర్ చేసేవాడు ఇంపార్టెంట్. మీకు అసలు మీరు చాట్ లో వదిలే స్టార్టింగ్ మీద పడ్డప్పుడే మా బతుకు బస్ స్టాండ్ అయింది. ఇప్పుడు మీ బాధ ఏంటి? అసలు నాకు కాదే బాధ, ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో అన్న జాస కన్నా ఇంట్లో సిగ్నల్స్ ఉన్నాయో లేదో అన్న దాని మీద మీకు ఎక్కువ జాస ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కన్నా ఇంటర్నెట్ లోనే ఉంటారు. అబ్బా ఎందుకండి అలా అరుస్తారు? నా బాధ అరుపులా కనబడుతున్నాయా నీకు? ఆ ఫోన్ పక్కన పడేసి నా మొహాన్ని కాఫీ పడేయొచ్చుగా. ఇప్పుడే పాల్ ప్యాకెట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, వెయిట్ చేయండి. పాల్ ప్యాకెట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసావా? కిరాణా షాప్ పక్కనే ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. మా ఇంటికి కిరాణా షాప్ 100 అడుగుల దూరం ఉంది, ఎవరు వెళ్తారు? ఆన్లైన్ కి భలే అలవాటు పడ్డారు కదే. పాల ప్యాకెట్ ఆన్లైన్, బిస్కెట్ ప్యాకెట్ ఆన్లైన్, అన్నం కాలేను, ఆవాలు కాలేను, ధనియాలు కాలేను, కరివేపాకు కాలేను, తమలపాకు కాలేను, జీలకర్ర కాలేను, చపాతీ కర్ర కాలేను, జంతికలు కాలేను, పిడకలు కాలేను, దూదిపేడ కాలేను, జానపేడ కాలేను. దేశంలో కాపురాలన్నీ ఒకటే లైన్, అదే ఆన్లైన్. చివరికి వినాయక చవితి రోజు కూడా ఆన్లైన్ లో ఉండాలి ఆర్డర్ చేసి వినాయకుడి పెట్టావు కదే. మందుకు అడిక్ట్ అయిన తాగుబోతులాగా అందరూ ఆన్లైన్ కి అడిక్ట్ అయ్యారు. నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావే? ఆన్లైన్ లో బొట్టు బిల్లు ఆర్డర్ చేస్తున్నా. బొట్టు బిల్లు కాస్ట్ అంతే? 10 రూపాయలు. డెలివరీ చార్జ్ ఎంత? 50 రూపాయలు. అసలు నీకు మైండ్ ఉందానే, వెనకడికి నీలాడదే. చాలా నా కోడికి జ్వరం వస్తే బాలా నా పెట్టి వైద్యం చేయించిందంట. ఆన్లైన్ షాపింగ్ చేయొద్దంటారా? ఆన్లైన్ లో అవసరమైనవి కొనాలి, ఇలాంటి పనికి మాలేవు కాదు. అరే ఎవరైనా నెలకో 2 నెలలకో షాపింగ్ చేస్తారు, ఇలా గంటకోసారి షాపింగ్ చేయరు. విషయాలకు అలవాటు అయిన వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్ లో పెట్టినట్టు ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ చేసిన వాళ్ళు కూడా ఒక రీహాబిటేషన్ సెంటర్ లో పెట్టాలి. ఆన్లైన్ వస్తువు అందంగా కనబడితే చాలు, అవసరం లేకపోయినా కొనేస్తారు. మొన్న ఆన్లైన్ లో 30,000 పెట్టి మంచం కొని నెల తర్వాత నచ్చలేదని 1,50,000 పెట్టి 10,000 అమ్మేశావు. సరే డేటా బ్యాలెన్స్ కాదే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోనాలి. ఈ ఫోన్లు వచ్చాక దేశంలో మనుషులకు బీపీలు పెరిగాయి, మెడికల్ షాపులు పెరిగాయి. ఎవరా సార్ మీకు లోన్ కావాలా సార్? కొద్దిగా మనశ్శాంతి కావాలి, దొరుకుతుందా? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. సారీ సార్ మీకు పెళ్ళినట్టుంది. అర్థమైందిగా ఫోన్ పెట్టే. ఇంకా ఆన్లైన్ షాపింగ్ అవలేదా? కాజు బర్ఫీ స్వీట్ మీద 2% డిస్కౌంట్ ఉంది, ఆర్డర్ ఇస్తున్నా. బుక్ చేయవే, బుక్ చేయి, నా సాలరీ మొత్తం నీ క్యాలరీస్ కే సరిపోతుంది. ఆఫర్ కనబడితే చాలు ఆర్డర్ చేయడమే. ఏదో కొన్నట్టు మెసేజ్ వచ్చింది, ఏం కొన్నావే? అక్షంతలు అండి. అక్షంతలు ఆన్లైన్ లో ఆర్డర్ చేయ